సాతానికి కొంచెం ఎడమిస్తే మొత్తం ఆక్రమిస్తాడని అసలు వాడికి చోటు ఇవ్వద్దు అన్నాడు అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు కొద్దికిచ్చామనుకో చిన్నగా మొత్తం యాక్వై చేస్తాడు వాడు చాలా ముదురు వాడి గురించి పిఎల్ పరంజ్యోతి గారు అనుకుంటా నా చిన్న నాకు విశ్వాస యాత్రలో స్టార్టింగ్లో ఆయన చెప్పిన వాక్యం ఒకటి విన్నాను నేను పిఎల్ పరంజ్యోతి గారు ఆయనే అనుకుంటా ఆయనేలే వెళ్ళే సైతాన్గాడు చాలా మాయగాడు అన్నాడు ఆ అట్టంటాడు తెలుసా వర్షం పడుతుంది మనం గొడిగు వేసుకొని వెళ్తున్నాం ఆడొత్తాడు గొడుగు పక్కకి బాబు బాబు నా గొడవత తాగివరా అంటాడు ఆ గొడుగు కింద ఆడికి అంత చోటు ఇచ్చామనుకోండి ఆ గొడుగు పైన అంచుంటుందే దాన్ని బట్టేసుకొని మొత్తం ఎత్తికి లాగేసుకుంటాడు అప్పుడు నువ్వు అడుగుతావు ఇదేంటి నా గొడుగు మొత్తం నువ్వులాగేసుకుంటావు అంటే ఆ గొడుగు కర్ర నీ చేతిలోనే ఉంది కదా అంటాడాడు స్తోత్రం అర్థమైందా నేను లాగేసుకున్నాను బాబా కాకపోతే కొంచెం ఉంచుకున్నాను కానీ గొడుగు కర్ర నీ చేతిలోనే ఉంది కదా అన్నాడు గొడుగు మొత్తం ఆకిపోయి చేస్తాడాడు అని నవ్వుతూ నవ్వుతే చెప్పాడు బల్లే రహస్యం అది కొద్దిగా సంధిస్తే అలా టెంటర్ అయిపోతాడు అందుకే అననేయ పరిశుద్ధాత్మను మోసపుచ్చునట్లు సాతాను ఎందుకు నీ మనసును ప్రేరేపించాడు అని అడిగాడు ఎందుకు ప్రేరేపించాడు అంటే దీన్ని అర్థం ఎట్లా చెప్పొచ్చో తెలుసా వానితో నీకే సంబంధం లేకుండా వానితో ఎలాంటి పరిచయం లేకుండా నీ సెల్కి ఫోన్ ఎట్లా చేశాడు అన్నట్టు స్తోత్రం ఇప్పుడు అర్థమయ్యే వాళ్ళకి ఆ ఏమో నా తెలియదు ఎట్లా జరిగిందో ఏమో ఎట్లా చేశారో ఏమో నా తెలీదు అంటే నా నడవది అట్లా అంటే ముందే సంధించావు నువ్వు అన్ననయ్య ఎలా 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 మోసం చేశాడు నిన్ను ఎక్కడిచ్చావు ప్లేసు అని అర్థం ఎక్కడిచ్చాడు ధనాపేక్ష కకృతి బుద్ధి దగ్గర ఇచ్చాడు ఒక్కటే కొంచెమే ఉంచింది కొంప లాగేస్తాడు ఆడు ప్లేస్ని కొద్దిగా ఇస్తే చాలు అందుకే వాక్యం చెప్తున్నా అసలు చోటి యొద్దు అని మన వాళ్ళు కొంచెం వెళ్ళి ఒక్కటే వెళ్ళి కొద్దిగా వెళ్ళి అని అని చెప్తూ ఉంటారు కొంచెమైనా ముంచును అందుకే చోటు ఇయ్యకుండా జాగ్రత్త పడాలి ఇస్తే ఎక్కడికి వెళ్ళిద్దంటే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయేను అన్న కాడికి పోయిద్ది హ్యుమేన్ అయ్యను అలెక్స్ అందరు విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయినట్టుగా అయిపోయారు వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి వదిలేశారు అన్న కాడికి వెళ్ళిపోయారు చూడాళ్ళు హ్యుమేన్ అయి అలెక్స్ అందరు అట్లా వెళ్ళిద్ది కొద్దిగా తాపిస్తే దాన్ని ఆధారాన్ని చేసుకొని మనల్ని పూర్తిగా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయేంత పాపంలోకి తీసుకెళ్ళటానికి రెండు విధాల దాడి జరిగిద్ది ఒకటి దేవుని కంటే దేవుని కార్యాల కంటే దైవ చిత్తం కంటే నీ దేహ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుణ్ణి విసర్జించి వ్యర్థమైన వాటి వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది రెండవది నీ అయోగ్యతను అనర్హతను నీకు తీసుకొచ్చి చూపించి నీకు దేవుణ్ణి దూరం చేసిద్ది దేవునికి నిన్ను దూరం చేసిద్ది ఫస్ట్ శరీర సంబంధమైన క్రియలు చేస్తుంటావు కదా చేసిన క్రియలన్నీ నువ్వేం చేసావో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎట్ట బతుకుతున్నావో నీకు తెలుసు ఆ క్రియలన్నిటిని నీ ఈ దృష్టిలో తీసుకొచ్చి దేవుడు నిన్ను ఆమోదించడు దేవుడు నిన్ను ఒప్పుకోడు ఆయన పరిశుద్ధుడు నీవు పాపివి నువ్వు ఎన్ని యేసు ప్రభు దగ్గర మాత్రం నువ్వు చెల్లవు అని నిన్ను నీ శరీర క్రియలను చూపించి విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళే తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు అర్థమైందా అటు తీసుకెళ్లే అవకాశం ఉంది ఇటు తీసుకెళ్లే అవకాశం ఉంది అయితే ఎవరి దగ్గర ఉంది ఈ ఛాన్సు అంటే పాపానికి తావిచ్చిన వారి దగ్గర పాపానికి అలవాటు పడ్డ వారి దగ్గర భ్రష్టత్వానికి వెళ్ళిపోయేంత ప్రమాదం ఉంది అది ఎలా జరిగిద్ది అది అసంభవంలే అన్ను అనుకుంటావు అసంభవంలే అన్ను అనుకుంటావు సొలోమో అనంతటి మహాజ్ఞానే చివరికి సీదోనియుల దేవతకు అష్టారోహకు మొక్కినట్టుంది అర్థమైందా మరికొన్ని దేవతలకి సొలోమన్ మహాజ్ఞాని దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకొని అడిగినటువంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ప్రపంచ మేధావిగా అప్పట్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సోలోమన్ అలాంటి వాడు జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటి వైపు తిరిగిపోయేటువంటి భ్రష్ట మనసు అతనికి వచ్చినట్టు నీకు అర్థం కాలేదా స్తోత్రం అయితే అతని భార్యలు అతని హృదయమును అని అనుంది కెమోషు దేవతకి సీదోనియుల దేవతకి మొక్కాడు ఎక్కడ తావిచ్చాడు ఒక్కటే వచనం చెప్తుంది కామాతురత గలవాడై అనేక మంది స్త్రీలను ఉంచుకున్నాడు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్రులు మొత్తం వెయ్యి మంది కామాతురత గలవాడై అని ఉంది ఆ రూట్లో కొంచెం మెత్తబడ్డాడు నుంచి లాక్కెళ్ళాడు వాడు బయటికి ఏమైనా అర్థమవుతుందో నేను చెప్పేది అది కాబట్టి అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో శరీరాన్ని నియంత్రించుకోకపోతే ఈ శరీరం నన్ను గెలిచిందంటే జనాలకు సువార్త చెప్పి రక్షించడమేమో కానీ నేను భ్రష్టు పట్టే అవకాశం ఉంది కాబట్టి నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొని చున్నాను అన్నాడు శరీరాన్ని లోబర్చుకోవటం అనే ప్రక్రియ కానీ మనం చేయకపోయామంటే అది మన ఆత్మను లోబరుచుకుంటుంది పెద్ద శత్రువు ప్రధాన శత్రువు మన దేహమే దాన్ని కానీ నియంత్రించుకునే విషయంలో నువ్వు సాధన చేసావా మనోనిగ్రహాన్ని ఆశా నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని కానీ నువ్వు సాధన చేసావా దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు దాన్ని సాధించగలిగావా అప్పుడు ఇక శత్రువు నిన్ను జయించలేడు వాడు నిన్ను జయించాలంటే వాడికి సహకరించే ఏజెంట్ నీ దగ్గరే ఉన్నాడు ఒకడు వాడి పేరు శరీరం గాడు అర్థమైందా వీడిని నువ్వు కానీ అణచి తొక్కావంటే శత్రువు ఎండర్ అవ్వటానికి దారే ఉండదు అందుకే కౌలు పర్సనాలిటీ చూస్తే తొంటాడు ఎందుకంటే అతని శరీరాన్ని గురించి విమర్శించారు పర్సనాలిటీ చూస్తే ఆయన పర్సనాలిటీ లెక్క చేసే పర్సనాలిటీ కాదు అట్టున్నాడు కానీ దేహ విషయమే మేము బలహీనంగా ఉన్నాను ఆత్మ విషయమేం బలవంతులంగా ఉన్నాము అన్నాడు మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నను మా అంతరంగ పురుషుడు దినదినము బలము పొందుతున్నాడు అన్నాడు సోజ్ అవుతుంది అమ్మాయి పూతోను అనే దయ్యం బట్టి వాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు ఆమెకి అమ్మ తల్లి మా మా సంగతి చెప్పమ్మా మా సంగతి చెప్పమ్మా రోజు క్యూ క్యూ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ దయ్యం అమ్మాయిలో ఉండి వచ్చిన వాళ్ళ జాతకాలు అన్నమాట నువ్వు అట్ట చేసావు నువ్వు ఇట్ట చేసావని గడిచిపోయిన సంగతులు దయ్యానికి కూడా తెలుసు కానీ భవిష్యత్తు తెలియదు దానికి స్తోత్రం అంతేకాదు సమస్య చెప్పటం తెలిసేమో కానీ దాన్ని పరిష్కారం ఇవ్వటం దానికి తెలియదు సమస్య చెప్పి నిన్ను మాయ చాలా చాలామంది విశ్వాసులు కూడా భ్రష్టులు అయ్యేది అక్కడే భ్రష్టత్వానికి మనం వెళ్ళడానికి మూడు కారణాలు ఒకటి కొన్ని పరిస్థితులు కల్పించి ప్రలోభాలకు గురి చేసి మనం దేవుణ్ణి వదిలిపెట్టేటట్టు శరీరం చేస్తుంది శరీరాన్ని ఆధారం చేసుకొని సైతాన్ని చేస్తాడు రెండవది మన పాపాలను మనకు చూపించి మన అయోగ్యతలను పదే పదే మన దృష్టిలో తీసుకొచ్చి కృంగదీసి మనం దేవునికి పనికిరావనిపించి కూడా పక్కకి నెట్టేసే అవకాశం ఉంది రెండు మూడవది సూచక్రియలు మాతకార్యాలు అద్భుతాలు చూపించి కూడా మనల్ని దారి మళ్లించే ఛాన్స్ ఉంది కావాలంటే మీరు గమనించండి కొంతమంది విశ్వాసులు భ్రష్లు తిట్టయ్యారు ఈ సోదరులు ఎవరో ఒకళ్ళు తగులుతారు వాళ్ళకి ఎవరు సోదోళ్ళు ఈ సోదోళ్ళు ఇంకో సోదోళ్ళ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నాడు అసలు మామూలు పని ఆయన కాదు అప్పట్లో మాకు చెప్పినట్టు మేము లోకంలో విగ్రహాదికులుగా ఉన్నప్పుడు మేము బాధలు పడతా ఉంటే తడకొకడు వచ్చి సలహాలు వాడు వచ్చిన సలహాలు వాళ్ళ దగ్గర మంచి మాంత్రికుడు ఉన్నాడు అసలు పోతే అసలు ఏం లేదు ఊరొక మనిషిని చూసి మొత్తం చదువుతాడు పోయేవాళ్ళం ఎంత దూరం అయినా సరే డబ్బులు పెట్టుకొని వాడికి ఎంత ఫీజు అయితే అంత ఫీజు అన్నీ రెడీ చేసుకొని చేతులు లేకపోతే అప్పు తీసుకొని అయినా సరే మా నాన్న అనేవాడు ఇప్పటిదాకా చాలా తిరిగా ఇంకా ఇప్పుడు ఏముంది ఇంకా మళ్ళీ అడగ పోయేది ఏంటంటే మా అమ్మకు చూపు చూసిద్ది మేము బాగుపడటం ప్రశాంతం కొట్ట ఇష్టం లేదు నీకు అనేది ఏ వదిలే బా అంటాడు స్తోత్రం హలో లూయా ఇక వెళ్తాం వెళ్తే వాడు చూసి డబ్బు లేకపోయినా మేము అవతారాలు బాగానే ఉంటాం మా నాన్న ఎత్తు మనిషి కట్టుకుని ఎవరు నాయన ఒక వంద ఎకరం రైతులాగా ఉంటాడు ఒక ఎకరం కూడా లేదు మాకు ఉంటాడు అట్లా ఆకారం అట్లా ఉంటాడు పర్సనాలిటీ మా అమ్మ మేము కూడా మొత్తాన్ని సౌండ్ ఫార్టీ అనుకుంటేటట్టు ఉంటాం ఏమే అన్న అప్పులైపోయినా వాడికి తెలియదు వాడు అంటాడు అసలు ఎట్టబరుగుతున్నారు మీరు ఈ బాధలన్నీ అంటాడు ఇంకేం మా అమ్మ కాళ్ళ దగ్గర ఉంటుంది అయ్యా నువ్వే దిక్కయ్యా బాధపడవు నా దగ్గరికి రాకముందు వచ్చారుగా తిప్పేస్తా తిరగేస్తా తిప్పేస్తా తల ఒకటి నడుంకొకటి చేతికొకటి ఒకటి మూడు కట్టి వేలే మళ్ళీ వందలు కూడా కాదు వేలే కూర్చొని వాడు మ్యాటర్ చదువుతాడు అది ఇప్పుడు మేము బుక్ అయింది అక్కడ మీ ఇంట్లో ఇలా జరిగిద్ది ఇలా జరిగిద్ది అంటాడు ఖచ్చితంగా కొన్ని కోడవుతాయి కోడైనప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు మేము కాదంటానికి లేదు ఇక కాదంటే మొత్తం మీద ఎగబడేది మమ్మ ఎందుకు వచ్చిన గొడవ ఎక్కడన్నా దొరుకుతాడేమో అంది పూచుకుందామని మేము చూస్తాం కానీ ఎక్కడో చోట వాడికి మేము కనెక్ట్ అవుతాం ఎందుకంటే వాడు చెప్పింది కొన్ని సింక్ అవుతాయి దాన్ని బట్టి అరే కరెక్ట్గా చెప్పాడే ఈ ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు సమస్య మీ పరిస్థితి బాగానే ఉంది కానీ ఈ టైం నుంచి ఇక్కడ నుంచి మీకు కొంచెం ఇబ్బంది అయింది కరెక్టేనా అండి ఒకప్పుడు అనేక మందికి ఇచ్చే స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు అప్పులు అయిపోయి ఫుల్ అయిపోయింది భయంకరంగా అప్పులు అయిపోయింది అంటే అవునా ఇక కొన్ని విషయాలు చెప్పేవాడు అంటే దయ్యానికి గతం తెలిసిన సంగతి మనకు తెలియదు అప్పుడు జరిగిపోయిన సంగతులు దయ్యము కూడా చెప్పగలిగిద్ది కొన్ని నిజాలు చెప్పిద్ది కొన్ని అబద్ధాలు కూడా చెప్పిద్ది అర్థమైందా చెప్పగలిగిద్దని మళ్ళీ దేవులు వాళ్ళు ఏం జరిగిందని పోతారు కొంతమంది ముంపోళ్ళు ఉంటారు వినేవాళ్ళు అందరు కరెక్ట్గా ఉంటారు సోదోళ్ళు ఉంటారు కొంతమంది సోదోళ్ళు చాలేమన్నా చెప్పాడుగా దయ్యానికి కూడా తెలుసు అని ఒక్కసారి చూపించుకొని వచ్చి ఏం పోయిందని అర్థమైందా తను సోదోళ్ళు ఉంటారు అందుకని చెబుతున్నాను నిజం చెప్పొచ్చు అవదని చెప్పచ్చు చెప్పలేం కానీ దయ్యానికి మాత్రం గతి గతించిన కాలంలో జరిగిన విషయాలు వ్యక్తుల పరిస్థితులు పేర్లు ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలదు కానీ వాటిని కంట్రోల్ చేయటం కానీ వాటిని శాసించటం కానీ ఆ పరిస్థితుల్ని మార్చడం కానీ దానివల్ల కాదు దానివల్ల కాదు ఆల్రెడీ పీడించబడుతున్న నిన్ను నీ గతాన్ని చెప్పి వశపరుచుకొని ఇంకా నాశనం చేయటమే దానికి తెలుసు అమ్మ బాగానండమ్మ ముంపు తల్లులు కొంతమంది ఉంటారు ముంపు తల్లులు చాలేమన్నా చెప్పలా దేయానికి కూడా తెలుసు అని అని అంటారు దేయానికి తెలుసు అని చెప్పాను గతం దాన్ని ఆధారం చేసుకునేది సత్యమే చెప్పిద్దని చెప్పలా రెండు గతంలో జరిగినవి కొన్ని చెప్పి రెండు వేరే చెప్పిద్ది అవసరమైతే మీ ఇంటి పక్క నీకు తగాదు కూడా పెట్టే అవకాశం ఉంది మీ ఇంటిటట్టు జరుగుతుందా మీ ఇంటిటట్టు అవుతుందా అవునయ్యా ఇంతే అవుతుందయ్యా అచ్చం అంతే చెబుతున్నాయా ఇదంతా చేసినోడు కూడా నాకు తెలుసు అంటాడు ఎవరయ్యా రెండు మొక్కలు చెప్పాయా అద్దలే కొట్టుకు చేస్తారంటాడు సావమయ్యా జాగ్రత్త పడతాం ఇంకోసారి అడిగి చెక్కుండా జాగ్రత్త పడతాం అంటే మీ ఇంటికి దక్షిణ వైపుగా ఒక ఇల్లు ఉందిగా ప్రతి ఇంటికి దక్షిణ ఉత్తర కొంపలు ఉంటాయి ఏంటి ఆ దక్షిణ వైపు ఇంట్లో వాళ్ళను చేశాడు అంటే వీళ్ళు పోయిన కాడి నుంచి వాడికి వెళ్ళి చూస్తుంటారు ఇక పాప వాడికేం తెలియదు వాడు ఒక అమాయకుడు ఏంటి వీళ్ళు పోయిన కాడి నుంచి ఇక కొంతమంది ఆవేశం తట్టుకోలేని వాళ్ళు అయితే కదిలించుకొని గొడవ పెట్టుకుంటారు ఎక్కడెక్క వాడు వచ్చి బయట ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చి తిడతారు ఓడి కళ్ళన్నీ కొంప మీద ఉండి వీడికి ధ్యానం చేయలేగుతారు ఇక అనేసరికి ఇక వాడు ఇంట్లో బారిన అడుగుతాడు ఏంటి అవి ఏం నన్ను చూసి తిడుతుంది ఏంది చండాలంగా తిడుతుంది ఏంటి అంటే ఏందో లేదా మాంత్రికుడు ఏమైనా వార్తలు వచ్చి ఉంటాయి ఇంట్లో మాంత్రికుడు దగ్గరికి పోతే నేమేది అంట ఎవడో నామేజ్ చెప్పినాడు అనికైనా బయటికి పోయి నా సంగతి తెలీదు అని వీడికి తెచ్చుకుంటాడు హీళ్ళ వాళ్ళు కొట్టుకు చస్తారు అది దెయ్యమేమో నవ్వుతూ ఉంటుంది సైతాను గారు నిజం ఎందుకు చూస్తాడండి వాడు చెప్పేయని నేను నమ్మటానికి నీ గతంలో జరిగిన కొన్ని రెండు మూడు అట్లా టచ్ చేసినప్పుడు నువ్వు కనెక్ట్ అయిపోతావు జరిగే మోసం ఇది చాలా మంది విశ్వాసులు ఎలాంటి వాటికి చూసి భ్రష్టు మళ్ళా వ్యర్థమైన వాటి వైపుకి వెళ్ళిపోయారు మోసపోయి కరెక్ట్గా చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు మా ఇంట్లో జరిగింది అన్ని రోజులు చర్చికి పోయాం ఎప్పుడన్నా చెప్పాడో ఏం చెప్పాలా ఏం చెప్పాలా కొంతమంది నా దగ్గరికి వస్తారు అయ్యో బంగారం పోయిందయ్యా నన్ను ఏం చేయమంటా ఉంటాను బంగారం పోయిందయ్యా సరే నన్ను ఏం చేయమంట ఎవరు తీశారో అర్థం కావట్లేదయ్యా తీసినోడు కావాలా బంగారం కావాలని అడుగుతా నేను రెండే రెండు మాటలు మీరు నమ్మండి నమ్మకం నిజం తీసినోడు కావాలా పోయిన వస్తువు కావాలా అంటాను నేను కొంతమంది కాదు ఎవరు తీశారని ఎవరు తీశారని తెలుసుకుందామని మీరు దేవుడు మనుషులుగా మీరు ప్రార్థన చేస్తే చదువుతారుగా అందుకని చదువుతున్నాలే దేవుని ముందు ప్రార్థన చేసి ఇప్పుడు నీ బంగారం కొట్టేసిన ఎవడెవడో నీకు చెప్పాలంతేనా అంటే అనుమానంగా చూస్తారు వెళ్ళి అనుమానంగా చూస్తారు కాదయ్యా అంటే వస్తువు పోయిందని అంటే వస్తువు దొరకాలా లేకపోతే మనిషి కావాలా అప్పుడు క్లిక్ అయ్యిద్ది మనిషి ఎందుకులే వస్తువు దొరికితే జాలంట అట్టన్నా బాగుంది మనిషి ఎందుకు నీకు అవసరం లేదు పోయిందా వస్తువు ప్రార్థన చేస్తా దొరికిద్ది దేవుని కృతజ్ఞత చెప్పు మనసు ఉంటే సాక్ష్యం ఇచ్చుకో అంతే దేవుడు చేసిన మేలనో సాక్ష్యం అంతే అంతేగాని ఎవరు తీశారు ఇంటి పక్కా తీసిందా వెనకోటి తీశాడా ముందోటి తీసా ఇవన్నీ ఎందుకు ఎవరాలొద్దు ఎందుకు తెలుసా వాళ్ళ మధ్యలో ఉన్న సమాధానం పోయి కొట్టుకు చేస్తారు వాళ్ళు దేవుడు మరుగు చేసిన వాటిని మరుగునే ఉన్నయ్యాలి కొంతమంది వస్తారు జాతకాలు చేపించుకునే పిచ్చి కొంతమందికి అది కూడా జీవిత ఈ సందర్భంగా అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఏమో పేదలు మొత్తానికి ఎందుకు వచ్చినాయి కానీ నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి వాడు వేసే ఎత్తుగడల్లో మూడవ ప్లాన్ ఇది స్తోత్రం ఒకటి కొన్ని ఆకర్షణలను చూపించి పక్కకు లాగుతాడు రెండు నీవు అన్ఫిట్ నీ క్రియలు మంచివి కాదు అని నీ అయోగ్యతను చూపించి పక్కకు లాగుతాడు మూడు కొన్ని అద్భుతాలు సూచ్యక్రియలు మహత్ కార్యాలు కూడా చూపించి శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అంటే ఏ స్థాయి వ్యక్తుల తెలుసా పౌలంతటి వ్యక్తులను కూడా సూచక్రియల చేత మహత్కార్యాల చేత లాగేసే అవకాశం ఉందని లేఖనం చెప్పింది తల్లి అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరిచెదరు ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అన్న కాడ అండర్లైన్ చేయి ఛాన్స్ దొరికితే సాధ్యమైతే సందు చిక్కితే అండర్లైన్ చేయాడా బైబుల్ లేదా ఈసారి తెచ్చుకో ఓకేనా అండర్లైన్ చేసావా పౌలు స్థాయి వ్యక్తులను అని నేను అన్నా ఎలా పౌలు స్థాయి వ్యక్తులు అంటావు నువ్వు అని అడగండి అప్పుడు అపోస్తల కార్యం తొమ్మిదికి తీసుకెళ్తా చూడండి అపోస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి చదువు తల్లి నేల మీద నుండి లేచి కన్నుల తెరిచిన ఏమి చూడలేకపోయిన చేయబట్టుకుని దమస్కులో నడిపించారు తర్వాత మూడు దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనుకుండి జాగ్రత్తగా వినాలి ప్లీజ్ దమస్కులో అననీయ ఒక శిష్యుడు నేను ప్రభు దర్శన మందు అననీయ అని అతని పిలువగా అతడు ప్రభు ఇదిగో నేనున్నానా నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్లి తారసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అతడు అననీయాలను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంటూ చూచి ఉన్నాడని చెప్పాను అననియా కనపడి ప్రభు చెబుతున్నాడు నువ్వు వెళ్ళు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు అతను వచ్చి కళ్ళు అతనికి కళ్ళు పోయినలే చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందినట్టు నేను అతనికి చూపించాను నువ్వు వెళ్ళు అన్నాడు అడ్రస్ కూడా చెబుతున్నాడు దమాస్కులో తిన్నదనబడిన వీధికి వెళ్ళు అక్కడ యోధానువాని ఇంట వాడైన సౌలు అనే పేరు చెప్పి

రాజుల ఎదుట అన్య ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు అది ఏర్పరచుకొని అనగాడు రౌండ్ కొట్టు ఇప్పుడు ఎవరు పౌలు దేవుని చేత ఏర్పరచబడిన సాధము ఏర్పరచబడిన వారు అంటే పౌలు స్థాయి వ్యక్తులు అంటే సూచిక క్రియలు మహత్ కార్యాలు అద్భుతాలు చేసి ఈ రేంజ్లో ఉన్న వాళ్ళను కూడా బురుడి కొట్టించే అవకాశం ఉంది మోసం చేసే అవకాశం ఉంది అలాంటి అద్భుతాలు సాతాను తాను చేస్తాడు అని చెప్పాడు ఇక్కడ ఎంతమందికి అర్థమైంది అంతటి వ్యక్తులు పడాలంటే అవి కళ్ళకు కనపడాలి క్లియర్గా మాములుగా చిన్న చిన్నవి చూపిస్తే మామూలు వాళ్ళు బుక్ అవుతారన్నమాట జస్ట్ జరిగిన చాలు కొంతమంది అయ్యా ఉన్నదన్నట్టు చెప్పాడయ్యా మొత్తం జరిగిందంతా చెప్పాడయ్యా ఎందుకు ఆయనే కరెక్ట్ అనిపిస్తుందయా మనం చర్చికి ఇన్ని రోజుల నుంచి పోతున్నావా మనకు అసలు ఏం జరిగిందో చెప్పలేదయ్యా డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు పోతే పోయినా ఇదే సమస్య కాదు కానీ అయ్యా మొత్తం చెప్పాడయ్యా మొత్తం చెప్పాడు చివరికి వాడు పోయి వాడి దగ్గరికి పోయి వాడు చెప్పిన పనులన్నీ చేసి ఇంకా డబ్బులు వదిలించుకొని ఇంకా బ్రష్టు పట్టి ఇంకా పి ఇచ్చిపెట్టినట్టు అటే 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 తిరుగుతారు కానీ సిగ్గు తెచ్చుకొని జీవంగల్ల దేవుడిని వదిలేశాను అయ్యయ్యో అయ్యో ఏం ఇంత పని చేశాను దెయ్యానికి ఒకవేళ జరిగింది చెప్పటం తెలిసేమో కానీ సమస్తాన్ని తారుమారు చేసే శక్తి నా దేవుడికే కదా ఉంది ఒక జ్యోతిష్కునికి జాతకం చెప్పటమే తెలిసేమో కానీ నా జాతకాన్ని తారుమారు చేసే దమ్ము గలవాడు కదా నా దేవుడు వాస్తు శాస్త్రజ్ఞుడికి వాస్తు మాత్రమే తెలిసేమో కానీ దిశలు పెరిగినా తరిగిన అన్ని దిశలను బ్యాలెన్స్ చేసి అన్నిటిని నాకు అనుకూలంగా మార్చే దేవుణ్ణి వదిలేనేది నేను నా దేవుడు కదా నాకు కీడును కూడా మేలుగా మార్చేవాడు నష్టాన్ని కూడా లాభంగా మార్చే దేవుడు చేదుని మధురంగా మార్చేనా దేవుడు అయ్యయ్యో ఆయన వదిలిపెట్టి ఈ శపితమైన వాటి తట్టు నిర్జీవమైన వాటి తట్టు జీవములైన వాటి తట్టు నేను తిరగటం ఏంటి అసలు అని సిగ్గు తెచ్చుకొని మళ్ళా దేవుని వైపు తిరిగితే ఎంత బాగుండు కానీ తిరగని ఏవే దయ్యాలు తిరగనియో మాంత్రికుల చుట్టూ జ్యోతిష్కుల చుట్టూ నేను చెప్తున్నా ఆల్రెడీ కొంతమందికి నేను ఆళ్లలో బాక్ తీసి మళ్ళీ ఇచ్చున్నాను కొంతమందికి మారి వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు విన్నా ఏమీ లేదు నీ నోటి నుంచే నీ నోటి నుంచే వాడు నీ రహస్యాలని చెప్పిస్తాడు అందులో వాడు పని అనమాట అన్నమాట అర్థమైందా తర్వాత నిన్ను బెదిరిస్తాడు నీకు ఇంత కీడు రాబోతుంది నీ కుటుంబానికి ఇది జరగబోతుంది తొందరలోనే ఉంది ఆల్రెడీ కొన్ని అనుభవించి ఉండవు ఇక పెద్దది ఒకటి రెడీ చేసి పెట్టారు నీ మీద నువ్వంటే గెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నీకు చేశారు ఇట్లా కాబట్టి నువ్వు జాగ్రత్త పడకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు తేడా పడతావు అంటారు ప్రతి మనిషికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పురో ఒకళ్ళు దొరుకుతారు వెంటనే వెళ్ళిపోతారు ఆలోచనలకు ఎవరు మనం అంటే గెట్టిన వాళ్ళు ఏదో వాడు సోదోవాడు చదువుతాడు కాబట్టి మీ కుటుంబం మొత్తానికి కూడా ఇది చుట్టబోతున్నారు ఇప్పటికే కొన్ని నష్టాలు జరిగాయి ఇప్పటికే కొన్ని కోల్పోయారు ఇంకా పెద్దది జరగబోతుంది ఎట్లనో దేవుడు మీ అందరి నుండి నా దగ్గరికి వచ్చారు నేను చెప్పినట్టు చేస్తే బయటపడతారు లేకపోతే తేడా పడతారు ఇక నాకు సంబంధం లేదంటాడు ఏదో జరగబోతుందంటే ఎవరికైనా భయమేగా మా బంధువురాలు ఒక వాళ్ళ కొడుకు గురించి చెప్పింది నాకు ఆయన ఒక రకంగా ఉంటాడు మనిషి ఆ మధ్యకాలంలో బక్క చిక్కిపోతున్నాడు తిండి జంటల్లో ఎండిపోతున్నాడు ఎండి చేపలాగా ఏంది ఏమైంది మీ ఓడికి ఏంది అట్టయిపోతున్నాడు అని అడిగాను నేను బంధువురాలు ఆమె చెప్పింది ఎక్కడో జాతకం చెప్పించుకున్నాడంట ఇంకా సంవత్సరంలోనో సంవత్సరం ధరలోనో చచ్చిపోతాడని చెప్పాడంట వాడు ఇప్పటి నుంచో కూడు మానుకున్నాడని చెప్పింది అంటే ఇక ప్రిపేర్ అవుతున్నాడు ఇక సంవత్సరానికి చావటానికి స్తోత్రం మొత్తానికి ఈ బాపత్ మ్యాటర్ వస్తుందంటే ఈ టైప్ కేసులు ఎవరు కూర్చున్నారు ఇవాళ ఇక్కడ ఈ తరహా బుక్ అయిన వాళ్ళు ఎవరో కూర్చున్నారు ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కూర్చుని మొత్తానికి చక్రవంత ఏడే తిరుగుతుంది ఇంకొకెళ్ళి బాగుంది ఇట్లా దేవుడు మొత్తానికి ఎవరు బుక్ అయి ఉన్నారో సరి చేసుకోండి అర్జెంటుగా బయటపడండి దేవునికి స్తోత్రం హలో లూయా నేను చెప్పా సంవత్సరానికి పోతా అన్నాడా అందుకని నీ కూడా ఇప్పుడే రెడీ అవుతున్నాడా అన్న తిండి జంటలను నిద్రబాట్లు ఆలోచిస్తున్నా నా పిల్లలు చిన్నపిల్లలు ఏం చేయాలని పిల్లి చెప్పా ప్రార్థన చేసి భయపడవాకు నీ పిల్లలు చిన్న వయస్కులు అంటే ఓ పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నువ్వు చూస్తావు నీకేం కాదు బాగుంటావు అని ప్రార్థన చేశా మొన్న ఈ మధ్య వాళ్ళ కొడుకు పెళ్ళి అయింది అయింది చక్కగా ఆయనే ఉన్నాడు సంవత్సరానికి పోల సంవత్సరం నరకు కూడా బోలా పది ఏళ్ళు అయింది బ్రహ్మాండంగా ఇప్పుడు బాగానే ఉన్నాడు నేను ఈ మాట చెప్పకపోయినట్టయితే ఖచ్చితంగా తెచ్చేవాడు డౌట్ లేదు అందులో వాడు భయపెడతాడు ఫస్ట్ నీ భయమే వాడి సొమ్ము తేడా పడిద్ది అని అనేస్తాడు దడ స్టార్ట్ అయ్యద్ది ఏం చేయాలయ్యా కొద్ది ఖర్చు అయింది ఒక్కసారే ఆల్రెడీ చాలా నష్టపోయారు మీకు అది చెప్పబుద్ధి కావట్లేదు ఎంత యథార్థంగా ఉంటాయి అండి ఆ మాటలో మా నిజమే కదా అనిపిస్తుంది ఆల్రెడీ చాలా బీభత్సమై ఉన్నారు చాలా నష్టపోయి ఉన్నారు ఇంకా చెప్పబుద్ధి కావట్లేదు కానీ ఇది జరగకపోతే మాత్రం ఇది చేయకపోతే మాత్రం పెద్ద నష్టాలు పొందుతారు అయ్యా అయా అయిన కాడికి ఇంకెక్కువేమైద్ది లేని చెప్పయ్యా ఎంత అయితే అంత అయింది అది కొంచెం పెద్ద మొత్తం మీ వల్ల అయిద్దో కాదు మళ్ళా మళ్ళీ దాన్ని మొదలు పెడితే ఆపకూడదు మొదలు పెట్టి ఆపితే మళ్ళీ అది కూడా ఇంకా దెబ్బ కొట్టింది అంటాడు ఆపేదెందుకు అయ్యా ఎందుకు అన్నీ పోయినాయి ఒక్క ప్లాట్ ఉంది అది కూడా పోయిద్ది ఏందంటావు చెప్పాయా చెప్పు ప్లాట్ ఉంది అనగానే వీడికి అప్పుడు అంచనా వేస్తాడు అదే అన్న అయిపోయినాయి మీకు పాపం మిమ్మల్ని ఏం చెప్పబుద్ధి కావట్లేదు మాట రావట్లేదు ఏం చేద్దాం మరిగా ఇక ఒక్కటి చేస్తే అది కూడా నేను చేసేది కాదు మా గురువు ఉన్నాడు ఆయన నేను కూర్చొని చెయ్యాలి ఇది అంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు ఇక్కడ కాదు ఆయన రాజస్థాన్లో ఉంటాడు అంటాడు వీళ్ళు బాగాలేని చోటు చెబుతాడు అక్కడికి పోయి చేయాలి ఈ తతంగం గట్టిదే చేశారు మీకు దాన్ని నీళ్ళలో కూడా కలిపేశారు మొత్తం దాన్ని అంతా రిపేయాలంటే కొంచెం గట్టిగానే అయింది మొత్తం మీ పరిస్థితి సరేలయ్యా ఏమైంది చెప్పాయా ఏముంది ఒక ప్లాట్ ఉంది అది కూడా ఏదేం చేస్తావు అంటే ఒక ఐదు లక్షలు అయిద్ది అంటే ఐదు లక్షల అంటాడు భర్త ఐదు లక్షల అంటాడు భార్య అంటది అంటే మొత్తాన్ని జావు ఏంటండి నువ్వు డ్రాప్ పక్కరా ద్దరు మాట్టుకుంటారు ఐదు లక్షలకు ఒకేసారి ఓకే అన్నారు అనుకో ఇది జస్ట్ ఆయన ఫీజు మాత్రమే అంటాడు ఇక మిగిలిన వస్తువులు కొన్ని బంగారానికి సంబంధించినవి ఉన్నాయి వెండికి సంబంధించినవి అవన్నీ కూడా కొన్ని కలపడం చేయాల్సి ఉన్నాయి అవి అవి కూడా తీసుకొచ్చి చేయాల్సి ఉంటుంది దానికి పాపం మీ పరిస్థితి బాగాలేదు చెప్పబుద్ధి కావట్లేదు కానీ చెప్ప పర్లేదే ఏమైందిలే లే చెప్పు ఈ పైపై వాటికి అవన్నీ అస్సంగా మూడు నాలుగు ఐదులే కానీ ఏమైనా నేను కొంత తీసుకుంటాను ఒక రెండు ఇండి అప్పుడెంత ఇట్లా పదుల సంఖ్యలో లక్షలు 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 కోల్పోయినోళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువైనంతమంది లక్షలకు చిక్కున వాళ్ళని వేలల్లో వేల స్థామత లేదన్న వాళ్ళని వందల్లో ఏ టైపులో దొరికితే ఆ టైపులో బాధుడికి అందినోడికి అందినంత బాధుడహ అది వ్యవహారం చెవులు బాగా రిక్కించుకొని ఉన్నారు కదా విశ్వాసులు విశ్వాసులు విశ్వాసం ఉంచిన దేవుని ద్వారా విడుదల పొందడానికి వెతకండి విశ్వాసులను పిశాచులు వదిలించలేవు పిశాచులు కాపాడలేవు దేవుడే కాపాడగలడు అన్ని విషయాల్లో